సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని చోటపల్లి గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ శ్రీరామ్ చక్రవర్తి అదే విధంగా స్థానిక నాయకత్వం తోటి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మాటలకే పరిమితం కాకండి. రోహిణి కార్తవే మృగశిరస్ వచ్చి వారం అయింది. వర్షాలు ఏ క్షణంనైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కుప్పలు ఇంకా అక్కడనే ఉన్నాయి. పంట పండించడానికి 120 రోజులు అవసరమైతే ధాన్యం అమ్ముకోవడానికి 45 రోజులు పట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అసలు వరి వేసుకోవద్దు ఉరి అనేటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ వరి వేసుకుంటే సిరి ఇలా ఈ యొక్క మనం పొట్ట తిప్పలకు మనకు ఉండిపడేటువంటి అన్ని అంశాలకు పరిష్కారం వ్యవసాయమే కాబట్టి వ్యవసాయం సుభిక్షంగా ఉండేటువంటి ఆలోచనతోటి ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్ తీసుకొని ఊరూరా తిరుగుతూ ఉన్నాం. ఈ అంశాలన్నీ ప్రజలు గమనించాలి. ఏ రైతాంగ జీవితాలతో చెలగాడబడుతున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయో వాటన్నిటికీ జవాబుగా మా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆలోచనను రైతులు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ప్రస్తుతం ఇమ్మీడియట్గా తక్షణంగా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక వారంలోగా పూర్తి చేయాలి. ఎందుకంటే మృగశీర లోపల వర్షాలు పడితే మళ్ళీ నాట్లు వేసుకోవడానికి చేయడంతో పాటుగా ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నటువంటి ఆర్భాటమైనటువంటి రైతు బంధు ఆలస్యం చేయకుండా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఈ అంశం ఒక హుస్నాబాద్ ప్రాంత రైతుల యొక్క ఆత్మగౌరవమే కాదు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు సంబంధించి. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగిందని అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పడగానే కుర్చేసుకొని కూర్చుంటూ అన్న కేసీఆర్కు మరొక్కసారి ఇలా జ్ఞాపకం చేస్తాను. నీ మహారాజా చేరు అక్కడనే ఉంది రా కూసోని ఈ ప్రాజెక్టు పని పూర్తి చేయి. 90% పనులు పూర్తి మా హయాంలోనే అయినప్పటికీ చిన్న చిన్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిర్దొడ్డి ఎస్సీ శ్రీధర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈరోజు మిర్దొడ్డి మండలంలోని ధర్మారం గ్రామంలో సైబర్ క్రైమ్ మీద ధర్మారం గ్రామస్తులతో అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా సిపి మేడం గారి ఉత్తర్వుల ప్రకారం సైబర్ ఈరోజు ఈ కాలంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ల మీద వీటికి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ మిగతా బెట్టింగ్ విషయంలో కానీ టేకడీల విషయంలో కానీ వీటికి అవగాహన కల్పించడం జరిగింది. అలాంటి బారిన పడకుండా ఉండాలని ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఇమీడియట్గా స్పందించి 193 కాల్ చేసినట్లయితే అమౌంట్ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఫలితాలు ఉంటాయని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. సో ప్రజలు కూడా ఇదంతా తెలుసుకొని ఎవరు కూడా ఈ సైబర్ క్రైమ్ ఈ నేరాల పాలన పడకుండా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాం. తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలను అడ్డగోలుగా పెంపుదలపై స్పందించారు టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి. చంద్రశేఖరరావు గారి విజ్ఞప్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఒకవైపు ఉద్యోగాల వీటిలో డిఎస్సీ కోచింగ్ల పేరుతో అలాగే గవర్నమెంట్ స్కూల్ మూతబడి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో మీరు బస్ ఛార్జీలని బస్ పాస్లను 195 రూపాయలకి వెళ్ళి 450 రూపాయలు పెంచడానికి తీవ్రంగా ఖండిస్తూ మీరు ఒకసారి ఆలోచించుకోండి. దేశంలో ఈరోజు డీజిల్ ధరలు పెట్రోల్ జరుగుతుంటే అంత మొండిగా ఉండే మోడీ ప్రభుత్వమే దిగొచ్చి 10-10 రూపాయల దాని మీద వ్యాటు ట్యాక్స్ తగ్గించుకున్నది. మీరు అవన్నీ కూడా తగ్గించుకోకుండా ప్రజలపై ఇంత భారం 200% 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా పెంచలేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మీరు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పేద యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య ఆధ్వర్యంలో రాచాపేట మండలంలోని పుట్టగూడెం కొండ్రెడ్డి చెరువు కుర్రారం బుదుగుల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. Yeah.
విజయవాడే గెలిపించి బాధ్యత నాది. కాంగ్రెస్ వెళ్ళిపోతామంత మళ్ళీ కాంగ్రెస్ ఉంటే అన్ని వస్తాయి. दस हफ्ता गेल चीज है, दस वर्ष गेल चीज है, दस वर्ष गेल चीज अपना गोगड़ी सुनता एक रिपेयर के नहीं अपने एक रिपेयर के लिए सायम के दिखे मरकजी सायम के दिखे चलिए कोई जरा कोरोना टाइम में कर सकते नानी किस मास्क एक रिपेयर मास्क को दिनी है पूरे गाय दिनी है इंडो दिनी है बस कहा की दिखे इनके दानी अपना प्रति सारी अपन टीआरएस पार्टी वोट हल करिया कार गुर्दी ने पिंचन पिंचन फर्स्ट सैंक्शन की दिखे अपन कहे को एससी एसटी सब प्लान के दानी सेपरेट निधि तमार लंबाड़ी वालों को सदे को तमार गोर को मुझे पड़े गतमो पट्टिक तोटो लंबाड़ अखर मंचील दागाले फिल्टर वारं रोज ఎవరలకు ముసలలకు చాతరలకు జరమ రోగం వస్తే ఆ తెల్ల రేషన్ కార్డ్ ఉంటే ఆ కోటీశ్వరుడు పోయి దవాఖాన చేసుకో దవాఖాన మనకు ఆరోగ్యం ఉంది ఇన్ని కల్పించింది అంబులెన్స్ వచ్చేది 100 కుయి కుయి అని 104 అది పని చేసిండు ఒకటే ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు మంచిగా బతరు మీ అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వస్తాయి ఇందిరా ఇళ్ళు వస్తాయి పెన్షన్లు వస్తాయి ఇంకా పెన్షన్ల కథ చెప్పాలి ఇప్పుడు చాలా మందికి ఒక భారత కా నేను మైక్ ఇస్తాను ఇవాల మాట్లాడ నేను మాట్లాడతా మీకు తెలిసిన నిజాలు చెప్పాలి ఎందుకంటే 4 సంవత్సరాలై పుండట్ల మోసం చేస్తోనికి మనం మోసం చేయాలనే వద్దా మనం బుద్ధి చెప్పాలనే వద్దా వాడేమనే కాంగ్రెస్ చిన్నిల్ ఇస్తుంది నేను డబుల్ బెడ్ రూమ్ ఇస్తానాడు మరి కుర్రాల గ్రామం ఎన్ని డబుల్ బెడ్ ఇచ్చిందమ్మా ఎందుకు ఇచ్చిండు దళితులకు 3 ఎకరాలు అన్నాడు ఇచ్చిందా దళితులకు గాన వచ్చినామా మరి దళితులను మోసం చేసే ముఖ్యమంత్రి అనే డబుల్ బెడ్ రూమ్ అనే దళితకు 3 ఎకరాలు అనే దళిత ముఖ్యమంత్రి అనే ఇన్ని మోసం చేస్తే కూడా మనం అమ్మా ఏం పెన్షన్ ఇచ్చినాయ మొత్తం నల్ల బిల్లు ఇల్లు పన్ను